أعوذ بالله من الشيطان الرجيم. నేను క్షమించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేపు. ثم أتبع سببا. ఆ తరువాత అతను మరొక మార్గం మీద పోయాడు. حتى إذا بلغ بين السدين وجد من دونهما قوما لا يكادون يفقهون قولا. చివరకు అతను రెండు పర్వతాల మధ్య చేరాడు. వాటి మధ్య ఒక జాతి వారిని చూశాడు. వారు అతని మాటలను అతి కష్టంతో అర్థం చేసుకోగలిగారు. قالوا يا ذا القرنين إن يأجوج ومأجوج مفسدون في الأرض فهل نجعل لك خرجا على أن تجعل بيننا وبينهم سدا. وار النار او ذو القرنين واستوانيكي ياجوز مريو ماجوزلو ఈ భూభాగంలో కల్లోలం రేకెత్తిస్తున్నారు. అయితే నీవు మాకు మరియు వారికి మధ్య ఒక అడ్డుగోడను నిర్మించటానికి మేము నీకేమైనా శుల్కం చెల్లించాలా? قال ما مكنني فيه ربي خير فأعينوني بقوة أجعل بينكم وبينهم ردما. అతను అన్నాడు, నా ప్రభువు ఇచ్చిందే నాకు ఉత్తమమైనది, ఇక మీరు మీ శ్రమ ద్వారా మాత్రమే నాకు సహాయపడితే నేను మీకు మరియు వారికి మధ్య అడ్డుగోడను నిర్మిస్తాను. آتوني زبر الحديد حتى إذا ساوى بين الصدفين قال انفخوا حتى إذا جعله نارا قال آتوني أفرغ عليه قطرا. మీరు నాకు ఇనుప ముద్దలు తెచ్చి ఇవ్వండి. అతను ఆ రెండు కొండల మధ్య ఉన్న సందును మూసిన తరువాత వారితో అన్నాడు, అగ్ని రగిలించండి, దానిని ఎర్రని నిప్పుగా మార్చిన తరువాత అన్నాడు, ఇక కరిగిన రాగిని తీసుకురండి దీని మీద పోయటానికి. ఈ విధంగా వారు యాజూజ్ మరియు మాజూజులు దానిపై నుండి ఎక్కి రాలేకపోయారు, మరియు దానిలో కన్నం కూడా చేయలేకపోయారు. قال هذا رحمة من ربي فإذا جاء وعد ربي جعله دكاء وكان وعد ربي حقا. అతను దుల్ఖర్నైన్ అన్నాడు, ఇది నా ప్రభు యొక్క కారుణ్యం, కాని నా ప్రభు వాగ్దానపు ఘడియ వచ్చినప్పుడు ఆయన దీనిని బూడిదగా మార్చివేస్తాడు, మరియు నా ప్రభు వాగ్దానం నిజమై తీరుతుంది.